రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో A10 గా ఉన్న డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇవాళ విచారణకు రావాలంటూ ఇప్పటికే పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. అయితే తాను ముంబైలో ఉండటం వల్ల రాలేకపోతున్నట్లు క్రిష్ తెలిపారు. ఇక ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్, అట్లూరి, సందీప్లు కూడా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అలాగే యూట్యూబర్ లిషి, శ్వేత, నీల్ ఇంకొంతమంది కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో A11 గా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ను, A12 గా డ్రగ్ సప్లయర్ మీర్జా వహీర్ పేరును చేర్చారు. ఏడాది కాలంగా వివేకానంద రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. సైంధం మూవీ నిర్మాత వెంకట్ కుమారుడు నీల్ను A9 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం నీల్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.